ఉపయోగం బాగలేకుంటే వేరే ఊరికి వెళ్ళిపోయినా. సంత కొల్లూరు అది ఒక 10 కిలోమీటర్లు. అక్కడ వెళ్ళిపోయింటే నా కూతురు పద్దన నీళ్ళు కట్టరమ్మ పొలానికి అని పోయి పంపించినాను. అక్కడ పోయిన తర్వాతగా మా పెద్దన్న, మా పెద్దన్న భార్య, మా పెద్దన్న పెద్ద కొడుకు, మా పెద్దన్న చిన్న కొడుకు, మా పెద్దన్న పెద్ద కోళ్ళి, మా పెద్దన్న చిన్న కోళ్ళి వాళ్ళు 6 మంది కలిసి నా కూతురికి మందు పోసి చంపాలని ప్రయత్నించినారు. నాది 2 ఎకరాల 3 ఎకరాల 20 సెంట్లు భూమి ఉంది. ఆ ఆస్తి వాళ్ళు ఆక్రమించుకున్నాలని వాళ్ళు నన్ను ఫుల్ ఇది చేస్తుండారు. దాంట్లో వచ్చి మా నడపన్న కొడుకు చంద్ర అనే పిల్లడు ఇది నన్ను బెదిరించి కాసి కానీ ఇంతకు ముందర ఇది చేసినారు. ఎప్పుడు జరిగింది ఇది? పెద్దన 7 5 8 5 తెలుసు సార్. నేను అక్కడైతే ఊరికి వెళ్ళిపోయినా. మా అన్న 3 ఆయన వచ్చి కాసి ఆసుపత్రికి వేసుకొచ్చినాడు. ఎస్సీబోల్ పిల్లడు వచ్చి ఇది ఎట్లెట్లు మామా మీ అన్న నీ కూతురికి మందు పోసినారు అంటానని చెప్పినారు. పోలీస్ స్టేషన్కి ఇంతకు ముందర 4-5 మాటలు కొట్టినారు. మా ఓడు చంద్ర అనే పిల్లోడు 2 ఆయన కొడుకున్నాడు. ఆ పిల్లోడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు, పట్టించుకోవడం లేదు నన్ను. సార్ వాళ్ళు ఇంతవరకు అయితే ఇప్పటి వరకు అయితే నా కూతురు వచ్చి ఏ సార్ పట్టించుకోలేదు. వాడు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ మా అన్న పెద్దన్న కొడుకులకి, మా పెద్దన్న కోడళ్ళకి, మా పెద్దదానికి ఒప్పించి కాసి వాడిని అని చెప్పినా కానీ వాడిని తొమ్మిదిలో చంపాలి. వాళ్ళ పిల్లి కెన్నిగా వాళ్ళ కుటుంబం లేనట్లు చేసి ఆ ఆస్తి మనకు వస్తుంది అంటానని వాళ్ళు ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తున్నారు. మీ కూతురు ఎక్కడ పోయింది? పొలం దగ్గరికి వంకాయ చేయడానికి నీళ్ళు కట్టేపోయింది నా కూతురు. అది వాస్తవం. నీళ్ళు కట్టేపోయినప్పుడు వాళ్ళు నీళ్ళు కట్టేపోయింటే చేను దగ్గర పొలం కాడ నీళ్ళు కట్టేటప్పుడు ఇంకా పట్టుకొని మందు పోసినారు. డాక్టర్ కర్మలు పోలంటానని చెప్తుంటారు. ఇవాళ ఏదో పోలీస్ వాళ్ళు ఎవరు రాలేదు, సార్ వాళ్ళు మేడం కానీ రాలేదు. ఇంతకు ముందర నన్ను 3 మాటలు కొట్టి 3 మాటలు కొట్టినే మా అన్న మా పెద్దనాయన కొడుకు ఎంపీసీ నంబర్ ఉండి అది కాదురా అంటానంటే కాండ్లు అంటానని చెప్పినాడు. నన్ను మీరు ఇంటికి తోలుకొని పోయినారు. ఇంటికి తోలుకొని పోయినా వాళ్ళు నాయం చేయలేదు. మీరు ఈ రోజు నన్ను లేకపోకుంటే నా కూతురికి నోట్లోకి పట్టుకొని పండు పెట్టి మందు పోసినారు. అది ఎంత ఎవరు? మా పెద్దదిన మా పెద్దదిని మా పెద్ద అల్లయ్య పండ్ల అల్లయ్య చెప్పమ్మా ఏం జరిగింది? నేను పొలానికి పోయాను సార్ 7 గంటలకి. పొలానికి చేను పోయింటే నేను అప్పుడే పోయాకాలం అప్పుడే ఏడుచుకునేది సార్. మా పెద్దమ్మ నీళ్ళు ఆ మూలకు నీళ్ళు వేసుకునింటే నీళ్ళు వేసుకునినా ఏమని చేస్తున్నది తెలుసు సార్? మేము చేస్తున్న అమ్మకి నన్ను అంటే నీళ్ళే ఇడుచుకున్నది అనుకునే నీళ్ళు ఇడుచుకొని నన్ను వంకాయ పొలానికి నీళ్ళు కట్టకపోయాను. ఏం చేసింది పెద్దమ్మ? మా పెద్దమ్మ నీళ్ళు ఇడుచుకొని పోయి 4 బోర్లు కట్టాను సార్. కట్టినాక 5 మన్నలో 6 కొండలో ఉన్నాను. పలాన్లో ఇటు నన్ను మన్ను కాలువలో ఆడుకుంటా ఉంటే మా పెద్దమ్మ వచ్చి కలిసి ఇంటికి పోతుందని ఇటు కాలు శబ్దం అయితే వచ్చారు. ఇంటికి పోతే అనుకున్నాను సార్. దినాలక ఎప్పుడన్నా వచ్చినా ఇంటికి పోతారు సార్ వాళ్ళు. అట్లే మా కాలు మీద వాళ్ళ చేతిలోనే పోతున్నారు. మేము ఇట్లా వాళ్ళ శంకర్ బుద్ధి చేసుకొని మా వంకాయ శంకర్ మాకు చేసి మొన్న ఆట ఆడుతున్నాను సార్. ఆడుతుంటే ఇట్లా వచ్చింది అన్నది ఇట్లా నోట్లో మందు సీసా కుట్టి అది ఏమందో తెలుసు సార్. అంటే పొలాన్ని కొట్టేదే సార్ ఇట్లా నోట్లో మందు కొట్టి పెద్దమ్మ వద్దు పెద్దమ్మ వద్దు పెద్దమ్మ అని నన్ను ఇట్లా తొందరని పొరలాడిచి పోసింది సార్. మా పెద్దమ్మ తర్వాతకి ఓమమ్మ ఓ పెద్దమ్మ ఓ పెద్దనాయన అన్నా కానీ ఎవరు ఏమి అనుకోరు. అంటే వాళ్ళు తినచ్చలేదు. మా మామ కాడే టాట్ ఉండదు ఏసై అతని మధుగాతని. అంటే మామకు సార్ దానికోసం ఓ మామ ఓ మమ్మ అని కూతేసినాను. టాట్ ఉండే దానికోసము టాట్ కూడా వినొచ్చలేదు సార్. మా పెద్ద నాన్నక ఏమన్నా చదవమని మా పెద్ద నాన్న కూడా పెద్ద నాన్న ఓ పెద్దప్ప ఓ పెద్ద
ఇంటికాడు ఉంది ఇంటికాడు పొలం ఒకటే పోయింది పొలం ఒకటికే పోయేదా వంకాయకు నీళ్ళు కట్టరమ్మా నీటి మంతే